హాయ్ గైస్, వెల్కమ్ టు స్ట్రీట్ పాయింట్ అండ్ వి ఆర్ హియర్ ఎట్ ఆదిత్యం రెస్టారెంట్ ఇన్ కొత్తగూడ ఆపోజిట్ టు హర్ష టొయోటా. సో టుడే వి గన్నా షో యూ హౌ టు మేక్ ఫిష్ పులుసు. సో ఇట్స్ నాట్ ఎ నార్మల్ ఫిష్ పులుసు, ఇట్స్ పులస. సో పులస ఇస్ ఎ టైప్ ఆఫ్ స్పీసీస్ దట్ వి ఫౌండ్ ఓన్లీ ఇన్ గోదావరి డిస్ట్రిక్ట్. బెండకాయలు ఎప్పుడు వస్తారు? So today Mr. Nanaji garu will show us, will explain what pulasa is and how do we get it and where do we start and all. So ekkada dorukutundi pulasa yanu godavari lo dorikele atvanti pulasane chapane pulasa antaru. Okay, adi kada janaka Australian chapane start ayi mota antaru. Actually pulasa anedi samudramlo పెరిగేటువంటి
ఒక చేప చేప అది గుడ్లు పెట్టడానికి గోదావరిలోకి వచ్చి గోదావరిలో ఉన్నటువంటి ఈ మట్ వాటర్ని ఓన్లీ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ 3 మంత్స్లోనే దొరికేటువంటి చేపనే పులస చేప అని అంటారు. ఇరస చేపే అది గోదావరిలోకి వచ్చిన తర్వాత అది పులసగా మారుతుంది. ఇప్పుడు మీరు ముందు ఆర్డర్ కావాలా, పులస పులుసు కావాలంటే మీ దగ్గర రెగ్యులర్ దొరుకుతాయి? ఆర్డర్ ఇవ్వాలండి. ఆర్డర్ ఇస్తే నేను ఒక 24 అవర్స్ నాకు బిఫోర్ ముందు ఆర్డర్ ఇస్తే నేను పులుసు మీకు తెప్పించి నేను అంటే మీరు నేటివ్ గురుగులు కాబట్టి మీకు స్పెషల్గా దొరుకుతుంది. నా ఇంటి ముందు గోదావరి తప్ప ఇంక వేరే ఏది కనిపించదు అటువంటి చోటు పెరిగినటువంటి వ్యక్తి నేను. కాబట్టి నాకు అక్కడ పట్టేటువంటి వాళ్ళతోటి ఆ మత్స్యకారులతో వాళ్ళతో చేయాలనుకుంటాం నేను. డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ గా ఎవరైతే పట్టుకుంటారో మత్స్యకారులు వాళ్ళ నుంచి డైరెక్ట్ గా నేను దొరికిన వెంటనే ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటాను. అంటే రేట్ ఫ్లక్చువేట్ అవుతా ఉంటారు కదా? రేటు ఫ్లక్చువేట్ అయ్యి ఉండదండి. అది ఆల్మోస్ట్ కొంచెం ఇంచుమించు కిలో చేప 3500కి పైనే తప్ప కింద అనేది మనకి దొరకదు. ఎందుకంటే అక్కడ గోదావరి ప్రజలకి 3 నెలల కాలంలో ఒక మాదిరి కుటుంబం ప్రతి వాడు కంపల్సరీ పులస తినాలి, నా బంధువులకు పంపించాలి అనేటువంటి పుస్తకం పులస తినాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి వాళ్ళు అంత ఆత్రంగా ఎప్పుడు పులస దొరుకుతుందా తిన్నా అనే కోరికతోటి ఉంటారు. సో మీకు మీ దగ్గర కావాలంటే 24 అవర్స్ ముందు నాకు ముందు బల్క్ ఆర్డర్ కన్నా కాల్ చూస్తే 24 అవర్స్ ముందు ఏదైనా మీకు అర్జెంట్ ఏదైనా ఉన్నా ఒక 2 పీసులు అయితే నా దగ్గర ఉంటే నేను రెడీ చేసి రెడీగా ఉంటుంది. యాక్చువల్ గా ముందు రోజు వండిన చేపని తర్వాత రోజుకి మనం. సో ఇప్పుడు బెండకాయ పచ్చిమిరపకాయ వేయడం ఇంపార్టెంట్ అంటే ఆల్మోస్ట్ బెండకాయ పచ్చి ఇప్పుడు పులస చేప అనేది పులసలో ఉన్నటువంటి ఏదైతే ఫ్లేవర్ ఉందో అది పులుసులో వస్తుంది. అట్ ద సేమ్ టైం అదే ఫ్లేవర్ బెండకాయలోకి పచ్చిమిరపకాయలోకి కూడా సేమ్ పులస. పులస అనేది ఒక డిఫరెంట్ స్మెల్, ఆ స్మెల్లే పులస. సో ఇప్పుడు మొక్క కన్నా పులుసు ఎక్కువ పులుసు ఎక్కువ పులుసు మంచి టేస్ట్ చాలా. ఈ రోజు అంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ 7 అవర్స్ చాలా బాగుంటుంది. చాలా పెద్ద ప్రముఖులందరికీ కూడా దీనికి దాస్తుంది. సో దాట్స్ ఇట్ గైస్. సో గైస్ ఫీడ్బ్యాక్ ఇస్ ఆల్ అబౌట్ యూట్యూబ్. ఎక్స్ప్లోర్, రీడ్ అండ్ ఎంజాయ్. లైక్ అవర్ ఫేస్బుక్ పేజ్, సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ. నువ్వు పులావ్ ఎక్కువ తింటాను కదా, సో నేను బోర్ కొట్టి ఎక్కడ వదిలేస్తావేమోనని అమ్మ అంజలి.